ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ప్రైవేట్ పవర్ జనరేషన్ కంపెనీలైన కోనసీమ గౌతమి జీవీకే వేమగిరలకు మధ్య వివాదం మరింత ముదిరింది. 2006 నుంచి 2009 మధ్య ఫిక్స్డ్ ఛార్జీలుగా 7000 కోట్ల రూపాయలను తమకు డిస్కములు చెల్లించాలంటూ ఈ నాలుగు కంపెనీలు ఏపీఈఆర్సీలో కేసు వేశాయి. వాస్తవానికి ఈ నాలుగు కంపెనీలు కూడా 1998వ సంవత్సరంలో ప్రారంభం కావాల్సింది. మొదలు నాఫ్తా ఆధారిత ప్రత్యామ్నాయంగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్న ఈ నాలుగు కంపెనీలు 2003లో ఏపీఈఆర్సీ సవరణ ఉత్తర్వుల ద్వారా మొదలు గ్యాస్ ఆధారిత, ఒకవేళ గ్యాస్ లభ్యం కాని పక్షంలో నాఫ్తా ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అంగీకరించాయి. నిజానికి గ్యాస్ లభ్యత ఆ రోజుల్లో పరిపూర్ణంగా ఉండటం వల్ల కంపెనీలు ఈ రకమైన ఒప్పందానికి వచ్చాయి. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కమిషన్ కావడానికి 2003వ సంవత్సరం వరకు సమయం పట్టడంతో ఆ మేరకు తమకు వెసులుబాటు కావాలని అప్పట్లో వేమగిరి ప్రాజెక్టు ప్రభుత్వాన్ని కోరింది. దాంతో 15 ఏళ్ల పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కాస్త 23 ఏళ్లకు పొడిగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఒక్క వేమగిరి ప్రాజెక్టు మినహా మిగిలిన మూడు కంపెనీలు ఆ వెసులుబాటును ఇష్టపడలేదు. పంతొమ్మిది వందల 97లో 16 నెలల వ్యవధిలో తమ పవర్ ప్రాజెక్టులను కమిషన్ చేస్తామంటూ అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి కోనసీమ, జీవీకే, గౌతమి, వేమగిరి, అలాగే రిలయన్స్ కంపెనీలు. అంటే 2000వ సంవత్సరానికి ముందే ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి. కానీ 2009 వరకు ఇవి కమిషన్ కాలేదు. అయితే 2006కే కమిషన్ చేయగల సామర్థ్యానికి చేరుకున్నప్పటికీ రాష్ట్ర ఈఆర్సీ అలాగే ప్రభుత్వం గ్యాస్ పాలసీ మార్చడంతో తమకు గ్యాస్ అందలేదని, దానివల్లే ఉత్పత్తి చేయలేకపోయామని వాదించడం మొదలుపెట్టాయి. ఈ పాలసీ మార్పు కారణంగా జరిగిన నష్టానికి బదులుగా 2006 నుంచి 2009 వరకు యూనిట్కు రూపాయి వంతున ఫిక్స్డ్ ఛార్జెస్ను తమకు నష్టపరిహారం రూపంలో చెల్లించాలంటూ నాలుగు డిస్కంలపైన ఆ కంపెనీలు ఈఆర్సీలో కేసు వేశాయి. ఆ 3 ఏళ్ల వ్యవధికి గాను కోనసీమ పవర్ ప్రాజెక్టుకు 1411 కోట్ల రూపాయలు, గౌతమి ప్రాజెక్టుకు 1430 కోట్ల రూపాయలు, జీవీకే ప్రాజెక్టుకు 850 కోట్లు, వేమగిరికి 470 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించాలని, ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో చెల్లించాలంటూ డిమాండ్ చేశాయి. అయితే కోనసీమ ప్రాజెక్టు వేసిన కేసుని 2011లో ఏపీఈఆర్సీ కొట్టేసింది. దాంతో కోనసీమ 2012లో అప్పీలేట్ ట్రిబ్యునల్ కు వెళ్లింది. ట్రిబ్యునల్ మాత్రం ఫిక్స్డ్ ఛార్జెస్ మొత్తాన్ని కోనసీమకు చెల్లించాలని తీర్పు చెప్పింది. ఆ తీర్పుపై 4 డిస్కంలు 2013లో సుప్రీంకోర్టు ఆశ్రయించాయి. ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.